चंद्रगिरी निजर्ग संबंधी आत्मीय सदस्य चंद्रगिरी मंडल में तोंडवाड़ ग्राम में भारी एत निर्वहिस्ट स्थाक एमएलए राष्ट्र प्रभुत् विप चेवरि भास्कर इपटे वेला तरलव वैएससीपी श्रेणु तो यह सभा प्रांगणम मारमोगत जयहो जगन तो इट स्थान एमएलए चेवरि भास्कर नाम तो मारमोगत सभा सदर्भ में ओक चंद्रगिरी निजर्ग संबंधी मन तो माटा की तिरुपति रूरल एंपीपी मोहित रेड्डी मन को सर चपंड श्वेतपत्र अभिवृद्धि पन इकड़ भारी बहिरंग सभा मन एमएलए चेवरेड्डी भास्कर रेड्डी गारु निर्वचन जरूत दीन मुख्य कारण प्रजल को मेमेम अभिवृद्धि चेसा प्रजल मध्य बहिरंग सभा निर्वहितुकोन जरूर अंत काक मूड रोज मन एमएलसी ग्राड्युएट मरी टीचर्स एलक्षन्स एन कल प्रजल मदत जगन तरफ मेमंदर को बहिरंग सभा निर्वहितुकोन जरूत మేము ప్రతిపక్షాలలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం విమర్శలు చేయము మాకు తెలిసింది ఒకటే మా నాయకుడు నేర్పించింది ఒకటే మేము చేసిన మంచి మేము చేసిన అభివృద్ధి జనాలు చెప్పుకోవడం తప్పకుండా అదే జనాల్లోకి తీసుకొని పోతాం తప్పకుండా బలమైన నమ్మకం ఉంది నాకు ఈసారి 175కి 170 స్థానాలు వైసీపీ గెలుస్తుందని బలమైన నమ్మకం ఉంది ప్రత్యేకించి చేసిన అభివృద్ధి పనులు చెప్పడమే ఒక ఎజెండాగా ఒక సదస్సు నిర్వహిస్తున్నారు చంద్రగిరి ఆత్మీయ సదస్సు ఎలా అనిపిస్తుంది సార్ సార్ నా పేరు అగ్రాల భాస్కర్ రెడ్డి సర్పంచ్ అగ్రాల నాయకుడు అంటే దానికి అర్థం మా నాయకుడు డాక్టర్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా లాంటి వాళ్ళని ఎంతో మందిని నాయకులుగా తయారు చేసిన ఘనత నాయకులు తయారు చేసిన అభివృద్ధిగా మన చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ ఆత్మీయ సభ మా యువ నాయకులు మా మోహిత రెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఏవైతే అభివృద్ధి పదంలో నడిపామో ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వాలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినప్పటికీ వాళ్ళు మేము పెద్దగా చేశామని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుండే వాళ్ళు ఈ దాన ప్రతి పంచాయతీలలో కూడా సుమారు పాటు తులా చైర్మన్గా 300 కోట్ల రూపాయలను విరివిగా ప్రతి పల్లెలోనూ సిమెంట్ రోడ్డు అదేవిధంగా ఆర్వో ప్లాంట్ అయితేనేమి శ్మశానాల కాడ షెడ్లు అయితే ఏమి ఏవి ప్రజలకైతే ఆట వస్తువులు ఆట స్థలాలు అయితే ఏమి అలాంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని నేరుగా గుర్తించి ఆ సదుపాయాలని మా పల్లెల్లోని ప్రజానికానికి అందజేసిన ఘనత మా చూరెడ్డి భాస్కర్ రెడ్డి గారికే దక్కుతుంది ఆ మహాయజ్ఞంలో మా యువ నాయకులు డాక్టర్ మోహిత్ రెడ్డి గారు కూడా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు ఈ దినాన తిరుపతి రూరల్ మండలం అయినటువంటి ఎంపీపీ గారు ఉన్నారు కాబట్టి ఆ మండలంలో పూర్తిగా పాదయాత్ర గడప గడప వెళ్ళడం జరిగింది నేటి నుంచి కూడా ఈ పాదయాత్ర ముగిసిన వెంటనే ఎర్రావారి పల్లెం చిన్నగొట్టగల్లు పాకాల చంద్రగిరి మండలాల మీదుగా గడప గడపకి ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా మరింత చేరువుగా అవుతూ రాబోయే రోజుల్లో మా నాయకుడు మహానాయకుడిగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఈసారి కూడా యొక్క తన ప్రత్యేకతను చాటుకునే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ ఇది రాష్ట్ర 175 వై నాట్ 175 అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి టార్గెట్ 175 ను ముందుకు తీసుకెళ్లడానికి మా యొక్క నాయకుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజు అంకురార్పణ చేస్తున్నారు రాష్ట్రంలోనే ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఎక్కడా లేని విధంగా ఆత్మీయ సభ అని చెప్పి ఈ యొక్క నియోజకవర్గంలో తన హయాంలో రెండు పర్యాయాలు గెలిపించిన నా జనాలకు నేను ఏమి చేసినానో ఎలాంటి అభివృద్ధి ఇచ్చానని చెప్పి ఒక్క ఓటుతో తన చేసిన సేవనంతా కూడా మన ముందుకు చూపించడానికి మన ముందుకు ఈ ఆత్మీయ సభను ఏర్పాటు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఈ రోజు వర్గం నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ యొక్క సభను జయప్రదం చేయడానికి విచ్చేశారు మా నమ్మకం నువ్వు అన్నా జగనన్న మళ్ళీ నువ్వే రావాలన్నా అని చెప్పి ఒక నినాదంతో మా నమ్మకం నువ్వు భాస్కర్ అన్న అన్న ఒక నినాదాన్ని బలపరచడానికి ఈ రోజు ఈ ఆత్మీయ సభ కేంద్రం అవుతా ఉందని చెప్పి మున్నెన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవ చేస్తూ అభివృద్ధికి మారు పేరుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు నిరూపించుకుంటూ ఈ రోజు మన ముందుకు హ్యాట్రిక్ కొట్టడానికి మూడవ పర్యాయం చంద్రగిరి కోట రారాజుగా ప్రకటించుకోవడానికి ఈ యొక్క ఆత్మీయ సభను మేము అంకురార్పణ చేస్తూ రాబోయే ఈ 2024లో మళ్ళీ జగనన్న నువ్వే రావాలని చెప్పి మళ్ళీ నువ్వే
భాస్కర్ అన్న మా ఎమ్మెల్యే అని చెప్పి నినాదంతో ఈ సభను చేపదాం. జై జగన్, జై భాస్కర్ రెడ్డి. ప్రజలంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో యొక్క ఆత్మీయ సదస్సుకు తరలి వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించినటువంటి 175 నియోజకవర్గాలకు 175 స్థానాలు గెలిపించడమే లక్ష్యంగా ఈ యొక్క సదస్సును ముందుకు తీసుకెళ్తామని చెప్పి చంద్రగిరి వైఎస్ఆర్ సిపిస్తున్నాయి చెప్తున్నాయి.